హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము సైకాలజీకి సంబంధించిన బిట్స్ని మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మరి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ బిట్స్, వికాస్ అనే టాపిక్లో ఎక్స్పెక్టెడ్ బిట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. మరి ఈ బిట్స్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సైకాలజీ సబ్జెక్ట్లో బిట్స్ కంప్లీట్గా మీరు చేయడానికి భాషా వికాస్ కా తీసరా చరణ్ హై. దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి శబ్దానుకరణ. దీని యొక్క ఆన్సరు అట్లానే చూడండి. నిషేధిత, చూడండి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి, భాషా వికాస్గా తీసరా చరణ ఏంటి అని చెప్పంగానే శబ్దానుకరణ అని చెప్పి చెప్పాం కదా. సో మొదటి మరి ఫస్ట్ సోపానం ఏంటి అనేది కూడా మనం నేర్చుకోవాలి. ప్రాక్ భాషా దశ, ముద్దు పలుకుల దశ, అట్లానే భాష అవగాహన దశ, మొత్తం 4 దశలు అక్కడ. సో ఆ 4 దశల్ని కూడా మనం భాషా వికాస యొక్క ఏ సోపానం అనేది మనం చూసుకోవాలి. ఇక నిషేచిత ఫలదీకరణం మానవ అండమే మౌజుద్ గుణసూత్రోకి సంఖ్య. ఇక్కడ ఫలదీకరణాన్ని వాడిన వర్డ్ ఏంటి అంటే నిషేచిత్ అనే వర్డ్ని వాడడం అనేది జరిగింది ఫలదీకరణం అనే వర్డ్కి. సో మానవుని యొక్క అండస్థితిలో ఉండే మరి క్రోమోజోమ్ల సంఖ్య, గుణసూత్ర మీన్ క్రోమోజోమ్లు. ఈ క్రోమోజోమ్ల యొక్క సంఖ్య ఎంత మానవుల్లో అంటే 23 జతలు. నెక్స్ట్ పియాజెకే, చూడండి పియాజెకే సంజ్ఞానాత్మక సిద్ధాంత, పియాజెకే సంజ్ఞానాత్మక సిద్ధాంతకే ఆత్మనిరీక్షణ చరణ్కి సీమ. ఆత్మనిరీక్షణ చరణ్ అంటే దీన్నే మనము తెలుగులో ఏమని చెప్పుకుంటున్నాం అంటే ఆత్మనిరీక్షణ అంతర బుద్ధి దశ. పియాజెకి సంబంధించిన దశల్లో 2 దశలుగా చెప్పుకుంటే, ఒకటి అంతర్బుద్ధి దశ అనేది, ఆ అంతర్బుద్ధి దశలో పరిమితి ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. పదిలపరుచుకునే భావనాలోపము. సో పదిలపరుచుకునే భావనాలోపంని మనం ఏమని చెప్తున్నాము, సమేకను లేదా అవధారణ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ యొక్క బిట్ ఎక్కడ ఉంటుంది అంటే పియాజెట్ సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో మనకి నాలుగు టైప్స్ ఆఫ్ చరణాలు ఉంటాయి. ఆ 4 టైప్స్లో మరి మూడోదేమో మూర్త ప్రచాలక దశ, 4వదేమో అమూర్త ప్రచాలక దశ అయితే 2వ భాగంలో సపరేట్ అవుతున్నాయి. ఇవి బదిలిపరుచుకునే భావన లోపాలు ఇవి అన్నమాట. కోల్బర్గ్కి అనుసారం ఆజ్ఞాకారితక చరణ దండసే బచన, దండ శిక్ష నుంచి తప్పించుకోవడానికి కోల్బర్గ్ యొక్క మొదటి దశలో మనం నేర్చుకుంటాం అన్నమాట. అంటే ఈయనకు సంబంధించిన 3 స్టేజెస్లో మొత్తం 6 దశలు ఉంటాయి. 3 స్టేజెస్ 6 దశాయం. సో ఈ 3 స్టేజెస్ విడివిడిగా అడిగితే పూర్వ పారంపరిక స్థర్, ఉత్తర పారంపరిక స్థర్, పారంపరిక స్థర్ అని చెప్పి మధ్యలో అడుగుతాడు. సో పూర్వ పారంపరికలో ఉన్న 2 దశలు ఏంటి, ఆజ్ఞాకారిత అనేది మొదటి దశలో వస్తుంది, 2వ దశ ఏంటి, 3వ దశ ఏంటి, 4వ దశ ఏంటి, 5వ దశ ఏంటి, 6వ దశ ఏంటి, అందులో ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి, బిట్ ఏమో అలా ప్రిపేర్ చేసుకోవాలి మనం. మానసిక ఆత్మచేతనాశ సంబంధిత హై విశ్వాస వా ఉమ్ర జిస్ పర్ బచ్చే సహకారీ ఖేల్. చూడండి ఇక్కడ మరి సహకారీ ఖేల్ సహకార క్రీడలు ఆడే వయసు, లేదా మనకి సహకార క్రీడలు అంటాం దీన్ని. ఏ వయసులో ఆడతారు అంటే సహకారీ ఖేల్ అనేది మరి 3 నుంచి 4 సహకారీ ఖేల్ అనేది 3 నుంచి 4 సంవత్సరాల మధ్యలో
ఆడతారని చెప్పి మనం నేర్చుకుంటాము. అలాగే తర్క్ సారీ ఏక్ వర్ష సే కమ్ ఉమ్రకే వచ్చే, చూడండి ఏక్ వర్ష సే కమ్ ఉమ్రకే వచ్చో మే తబ్ సామాజిక సంకట్ కా సామనా కర్నా పడతా హై జబ్ ఉనికి జరూరతే మాతా పితా యా అన్య లోగో ద్వారా పూరి నహీ కీ జా సక్తి. ఇది మరి మనం చెప్పుకుంటాము ఈ సిద్ధాంతం గురించి. మరి ఇప్పుడు వికాస్ సిద్ధాంతంలో ఈ సిద్ధాంతం మాత్రం చెప్పలేదు. సాంఘిక మానసిక సిద్ధాంతం అని చెప్పి ఒకటి ఎరిక్సన్ సిద్ధాంతం మనకి మిస్ అయింది. సో ఎరిక్సన్ సిద్ధాంతాన్ని నేను తర్వాత మీకు పెడతాను. దాంట్లో ఎరిక్సన్ సిద్ధాంతం నుంచి కూడా ఇందులో క్వశ్చన్స్ని చాలా వరకు చాలా క్వశ్చన్స్ వస్తాయి ఎరిక్సన్ సిద్ధాంతం నుంచి. అవన్నీ ఇక్కడ చాలా సింపుల్, ఒకే ఒక బోర్డు మీద మనం చెప్పుకునే విధంగా ఉంటుంది ఎరిక్సన్ సిద్ధాంతము. సో ఆ ఎరిక్సన్ సిద్ధాంతం గురించి తర్వాత మాట్లాడుకుందాము. బాల వికాస్కి అవస్థకే బాల వికాస్కి అవస్థకు అన్వేషణ అవస్థకైతే ప్రారంభిక కాలకు అన్వేషణ అవస్థకైతే వికాసాత్మక సిద్ధాంతంకే అధ్యయన్సే శిక్షక్ క్యా భవిష్యాన్ని నహీ కర్ సక్తా. సో ఇది మరి వికాసాత్మక అధ్యయనంలో ఉపాధ్యాయుడు ఏది అంచనా వేయలేడు అంటే ఇక్కడ ఉన్నట్లో వ్యక్తిత్వ భిన్నతని అంచనా వేయగలడు, బచ్చోకి క్షమతని అంచనా వేయగలడు, బచ్చోకి శిక్షణకి తత్పరతని అంచనా వేయగలడు, కానీ సామాజిక మరియు ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం కూడా అంచనా వేయడం అనేది ఫ్యూచర్లోది చెప్పలేము, జరిగే పని కాదు అది. నెక్స్ట్ ఏక్ ఛాత్ర జో పరీక్షమే నకల్ కర్నా చాతా హై లేకిన్ ఉస్నే నకల్ నహీ కి క్యూంకి ఉసే లగా కి నకల్ కర్నా అనైతిక హై. ఈ సందర్భమే బచ్చా కా నైతిక అవస్థ హై. సో ఇక్కడ కాపీ చేద్దాం అనుకున్నాడు కానీ ఈ కాపీ అనేది కరెక్ట్ కాదు అని చెప్పి తనకు తానుగా కోరుకున్న స్టేజ్ కాబట్టి స్టేజ్ ఫోర్లోకి వస్తుంది. సో నీతిని తన అంటే కాపీ కొట్టడం తప్పు అనే ఒక రూల్ని ఫాలో అవుతూ అతను కాపీ కొట్టడం అనేది చేయలేదు కాబట్టి అది నాలుగో దశలోకి వస్తుంది, అది చూసుకోండి. అలాగే కుత్యకు దక్కినగా అనుభవించే బచ్చా గదేకో దక్తా హై ఆర్ ఉస్కే భీ చార్ పైర్ హోతే హై ఆర్ ఉసే కుత్తా కహనే సిక్క సంజ్ఞానాత్మక వికాస్ సంజ్ఞ దేదాల్తా హై. సో ఇక్కడ ఏంటి అసలు ఇక్కడ జరుగుతున్నది అంటే కుక్కను చూసిన అనుభవం ఏదైతే ఉంటుందో ఆ అనుభవాన్ని మరి ఆ అనుభవంతో గాడిదని చూసి గాడిద కూడా కుక్కే అని అనుకోవడం అనేది. సో ఇది దేంట్లో భాగం అంటే శాంసీకరణ. సో సంగతి సంఘటన శాంసీకరణ సంతులన అనేది చూస్తే శాంసీకరణలోకి భాగంలోకి వస్తుంది. వస్తునిష్టత వస్తు స్థిరత్వకి భావన సంవేది చరణ్. సో అక్కడ సంవేది చరణ్ అంటే ఏంటి, ఫ్రీలాంచ్ చరణ్ అంటే ఏంటి, ముహూర్త ప్రచారక చరణ్ అంటే ఏంటి, అమూర్త ప్రచారక చరణ్ అంటే ఏంటి అనేది మీరు చదవండి. నిమ్నలిఖితమే అభివృద్ధిగా లక్ష్యం నహీ హై, అభివృద్ధిగా లక్ష్యం కానిది అంటే యవాపక్. అయితే అభివృద్ధికి సంబంధించిన లక్షణాలు చూడండి ఇక్కడ, యా పరిమాణాత్మక యా వికాసమే ఏక హిస్సా హై జీవన్ భర్ నహీ చల్తా. ఏక్ బచ్చా అప్నే మాతా పితా సే అచ్చీ ఆవాజ్ సీఖతా హై ఆర్ ప్రశిక్షణ ఏం ప్రోత్సాహానికే ప్రేరణా సే అచ్చా గాయన్ బన్ జాతా హై, మంచి గాయకుడిగా మారిపోయాడు తల్లిదండ్రుల నుంచి మంచి స్వరాన్ని తీసుకున్న తర్వాత. ఇది వికాస్ కా పారస్పరిక ప్రక్రియ అని చెప్పడం అనేది జరుగుతుంది. వికాస్కే ఈస్ చరణ్కే దౌరాన్ రమ్య అప్నే శరీరమే హోనే వాలి, చూడండి రమ్య అప్నే శరీరమే హోనే వాలి పరివర్తన్కే కారణ గంభీర్ మానసిక తనవ్. గంభీర్ మానసిక తనవ్ పూర్వ కిషోర అవస్థ. సో ఇది శారీరక చేంజెస్ని బేస్ చేసుకుని ఉంటుంది. జో బచ్చా శిక్షక కహే అనుసార్ కార్యకర్త హై ఆర్ ఉస్కా నైతిక స్తర్ శిక్షక సాథ అచ్చా వ్యవహార్ కర్నే వాలా హోతా హై. సో టీచర్ చెప్పాడు కాబట్టి చేస్తున్నాడు, టీచర్ చెప్పిన విధానంలోకి వెళ్తున్నాడు కాబట్టి చరణ్ త్రీలోకి వస్తాడు. టీచర్తో మంచి అనిపించుకోవడానికి చేస్తున్నాడు అక్కడ. నెక్స్ట్ పరిపక్వత అనువంశిక ప్రభావం కా ఏక యోగ హై జో ఏక ఆత్మ
సీమిత జీవన చక్రమే కార్యకర్త హై అనేది గెసెల్ చెప్పిన కొటేషన్ అండి ఇది. అట్లానే వికాస్కి గలత్ భవిష్యవాణి, వ్యక్తిత్వ మే భిన్నత హోతీ హే, కరెక్ట్ అది నేర్చుకోవాలి గలత్ కాదు. సో వ్యక్తిత్వం భిన్నత అవుతాయి, శ్రేణీబద్ధ తరీకా అవుతాయి, సంచయి అవుతాయి, ఇవన్నీ వికాస నియమాలు అని చెప్పుకున్నాం మనము. అలాగే నెక్స్ట్ కోల్బర్గ్కి అనుసారం, అలాగే ఇక్కడ 18 వికాస్ కా గలత్ భవిష్యాన్ని ఏంటి, సభి చరణమే సమానం అన్నాడు, సమానంగా జరుగుతుందా కాదు, సో అది చూసుకోవాలి. అలాగే కోల్బర్గ్కి అనుసార బచ్చే మాతాపితాకి సజాసే బచ్చనే కే లియే, మాతాపితాకి సజాసే బచ్చనే కే లియే ఇస్తారమే ఆజ్ఞాకారిత దిఖాతే హే. సో చరణ్ వన్ డౌట్ లేదు కదా. ఈ అవస్థ మే శిశు యొక్క ప్రతిక్రియాశీల్ ప్రాణి హోతా హే, ఎవరికి సంబంధించింది మరి ఇది. సో ప్రతిక్రియ సంవేది చరణం, ప్రీ లాంచ్ చరణం, భౌతిక ప్రక్షేపణ చరణం, లేకపోతే ముహూర్త ప్రచారక చరణం, అలాగే నియతి పహలా చరణ. నియతి పహలా చరణ అంటే నియతి అంటే అమూర్త అని అర్థం, భౌతిక అంటే మూర్త అని అర్థము. సో నేమ్స్ని మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇట్లాగా ఈ అవస్థలో శిశు ప్రతిక్రియాశీలి అంటే సంవేది మోటార్ చరణని మనము చెప్పుకోవాలి. ఇసుక మూల్యాంకనం సిమెంటిక్ డిఫరెన్షియల్ చూడండి, డిఫరెన్షియల్ సిమెంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్, సిమెంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ అనేది ఆత్మభావనకు సంబంధించింది. దో వర్షకి ఆయుత శిశువు కుక్కే బరణే వాళ్ళే దాంతోకి సంఖ్య 16 మాని అది హే. నెక్స్ట్ చూస్తే మరి జీన్ పియాజేకి అనుసార్ జ్ఞాన్ కా నిర్మాణ్ కిస్కే ద్వార్ కహలాతే హే, అన్వేషణ ఏవం అనుభవ్, అన్వేషణ ఏవం అనుభవ్. నెక్స్ట్ బచ్చే లగాతార్ కుచ్ నా కుచ్ బాత్ కర్తే రహతే హే, ఇస్లియే వికాస్ కి అవస్థకో వాగుడికాయ అవస్థకైతే హే. వాగుడికాయ అవస్థ అంటే ప్రారంభిక బచ్పన్ కాల్ అని చెప్పాలి. వాగుడికాయ అవస్థ అంటే ప్రారంభిక బచ్పన్ కాల్ అని చెప్పాలి. అలాగే బచ్చమే భాషా కా వికాస చుమ్మన్ సే షురూ హోతా ఔర్ ధీరే ధీరే బాత్చీత్ మే వికసిత్ హోతా హే. ఇస్మే వికాస్ కా సిద్ధాంత్ ముందు ముద్దు పలకల దశ నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత ఎక్కడికి వెళ్తుందండి. సో మాట్లాడేంతవరకు, చక్కటి సంభాషణ చేసేంతవరకు వస్తుంది. సో దీని ఏ వికాస చరణానికి సంబంధించింది అంటే వికాస్ ఏక నిశ్చిత ప్యాటర్న్ మే లగతా హే, చూసుకోండి. వికాస్ అవిచ్ఛిన్న హే అంటే ఏంటి చూసుకోవాలి మనం. విభిన్న వికాస పరస్పర సంబంధిత రూప్సే ఆగే పడితే అనేది చూసుకోవాలి. అనువంశికత మరియు సామాజిక ప్రభావం, పర్యావరణ అనువంశికత ప్రభావం ఉంటే దాన్ని పరస్పరిక సంబంధం అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ మారచ్చు అక్కడ. సో కాబట్టి అనేక ఎగ్జాంపుల్స్తో ఇక్కడ బిట్లు తయారు చేయడం అనేది జరిగింది. వికాస్ కా ఏక్ నిశ్చిత ప్యాటర్న్ లగతా హే అనేది చూసుకోవాలి. సామాజిక వికాస్ కే వ్యక్తి ఏక్ ప్రముఖ కారక హే, పరివేశ సామాజిక వికాస ఒక ముఖ్యమైన కారకం ఏంటంటే పరివేశ అని చెప్తున్నాము. మరి ఇక్కడ పరిపక్వత, అనువంశికత, పరిసరాలు లేదా అధ్యయనం. సో పరివేశ అని చెప్తున్నాము. ఈ పరివేశనే మరి ఏమని చెప్తున్నాము, పర్యావరణ అని కూడా చెప్తున్నాము. నెక్స్ట్ వచ్చి ఇక మనోసామాజిక చూడండి, మనోసామాజిక గంభీర స్థితి, ఇక మనోసామాజిక గంభీర స్థితి జిస్మే వ్యక్తి క్షమత కా గుణ్ ప్రాప్తకర్త హై, ఏ క్షమతని పొందుతాడు గంభీర మనోసామాజిక గంభీర స్థితిని అనుసరించి చెప్పి ఎరిక్సన్కి సంబంధించిన దాంట్లో వస్తుంది ఇది. శ్రమ మరియు న్యూన్ అనే దాన్ని పొందుతాడు. కిసి వ్యక్తికి వాస్తవిక ఔర్ ఆదర్శ ఆత్మ అవధారణకో మాపనే కే లియే ఉపయోగ కియా జానే వాలా ఉపకరణ హై. సిమెంటిక్ డిఫరెన్సియస్ టెక్నిక్ అని చెప్పుకోవాలి మాపనం అది. బాల ప్రచారకి దేనికి సంబంధించి చూడండి ఒకసారి, కిసి వ్యక్తికి వాస్తవిక
ఏం ఆదర్శ ఆత్మ అవధారణకు కొలవడం, ఆదర్శవంతమైన ఆత్మ అవధారణని కొలవడానికి కొలిసే మాపకం ఏంటి అంటే సిమెంటిక్ డిఫరెన్స్ టెక్నీకి టెస్ట్ అని చెప్పి చెప్తాము. బాల్ ప్రచాలక యా లాంచ్ వికాస్కు సంబంధం ఇస్తే హై అంటే లాంచ్ వికాస్ అంట అన్న, మరి బాల్ ప్రచాలక అన్న, ప్రచాలక అంటే కార్యాత్మకమైనది అని అర్థము. శారీరక వికాస్ సంబంధిత హై, ఎక్ బచ్చా స్కూల్ సే పైదల్ ఘర్ జా సక్తా హై లేకిన్ జబ్ ఉన్సే పూచా గయా తో పూచా గయా కి ఆప్కే ఘర్ కైసే పహుంచే తో వో జవాబ్ నహీ దే సక్తే. ఇందులో ఏంటి అంటే ముహూర్త ప్రక్షేపణచరణ సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ముహూర్త ప్రక్షేపణచరణలో చూపించడం అని ముహూర్త ప్రచారక దశ అంటాము. ఎది ముచే సినిమా లేజాతే తో హోంవర్క్ అప్పు పూరా కరుగా, నన్ను సినిమాకి తీసుకెళ్తే ఇప్పుడు నేను హోంవర్క్ కంప్లీట్ చేస్తాను అన్న లాడక ఏ చరణంలో ఉన్నాడు అంటే సెకండ్ చరణ్ పూర్వ పారంపరిక సారని చెప్తాము. అట్లానే ఎరిక్సన్కి అనుసార్ ప్రాథమిక విద్యాలయం, ఎరిక్సన్కి అనుసార్ ప్రాథమిక విద్యాలయమే బచ్చోకు మానసిక కఠిన యొక్క సామ్నా కన్నా పడతాయి. ప్రాథమిక విద్యాలయాల్లో పరిశ్రమ మరియు న్యూనత అని చెప్పుకోవచ్చు. ఇక కారక్ జో వ్యక్తి అప్నే స్వభావ జాననే మదత్ కర్తా హై అంటే స్వాభిమాన్ అని చెప్పాలి. వికాస్కే ఇస్ చరణ్కే దౌరాన్ బచ్చోమే అభివృద్ధి సబ్సే తేజ్ హోతీ హై శైశవదశ అని చెప్పుకోవాలండి. ఇంతకుముందు కూడా ఈ బిట్ మనకి డిస్కస్ రూపంలో వచ్చింది కానీ బాల్యదశ అని చెప్పుకున్నాము. కాదు, వికాస్క అభివృద్ధి ఖచ్చితంగా శారీరక వికాసం చాలా తేజ్గా ఉండేది. శారీరక వికాసం మాత్రమే నేను అడిగాను ఇక్కడ. అలాగే మానసిక వికాసం అంటే పూర్వ బాల్యదశ అని చెప్పాలి, శారీరక వికాసం అంటే శైశవదశ అని చెప్పుకోవాలి. పూర్వ ముఠాదశ అంటే పూర్వ బాల్యదశ అని అర్థము. సామాజిక వికాసక ప్రథమ చరణ్ జో ఆత్మ సమ్మాన దేంట్లో ఉంటుంది అంటే ప్రారంభిక బచ్పన్లో ఉంటుంది. నేను బిట్లు బయట చేయమని చెప్పట్లేదు, మీరు టాపిక్స్ అన్నీ చదివిన తర్వాత బిట్స్ ఏ రూపాన ఉంటాయో చూసుకోండి. ఈ బిట్స్ని మీరు ఆ టాపిక్స్లో చూసుకుని పదాల్లో ఇంకేమైనా మార్పులు ఉన్నాయా, పదాల జాలం అనేది మారిందా, శబ్దభండారం అనేది మారిందా, మారితే ఆ శబ్దభండారం కూడా అక్కడ రాసుకోవడం అనేది జరగాలి. బచ్చే కిసీ వస్తువుకు పకడనే కెలియే పహలే పూరే హాత్కా ఉపయోగ కర్తా హై కర్ సక్తే హై ఆర్ ఫిర్ ఉంగులియో సే వస్తువుకు పకడ్ సక్తే హై తో యహ విశిష్ట చూడండి, సామాన్య సే విశిష్టకి దిశామే జానే వాళ్ళ నియమ్ అని చెప్పుకోవాలి. సామాన్య సే విశిష్టకి దిశామే జానే వాళ్ళ నియమ్ అని చెప్తున్నాము. ఎక్ సంజ్ఞానాత్మక చూడండి, ఎక్ సంజ్ఞానాత్మక ప్రక్రియ జిస్సే బచ్చా పర్యావరణకి అనురూప ఢల్ జాతా హై అంటే ఇక్కడ మరి ఆభార్ అని చెప్తున్నామండి. ఈ అసలు ఆభార్ అంటే ఏంటి అనేది కూడా చూడాలి. ఇందాక మనం చెప్పుకున్నాము అవధారణని సమేకనని ఆభారన్న శాంతీకరణే. సో ఏ ఓడైనా అడగొచ్చు అని చెప్పి ఒక్కో చోట ఒక్క ఓడిని వాడడం అనేది జరిగింది. ఆభారన్న శాంతీకరణ అన్న సమేకనన్న అవధారణ అన్న ఒక్కటే. ఇది సంజ్ఞానాత్మక క్రియలో సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో రావడం అనేది జరుగుతుంది. అత్యధిక చూడండి, అత్యధిక షర్మిలేపనికే కారణం, అత్యధిక షర్మిలేపనికే కారణం ఇక లడక అప్పుడే సహపాఠి యొక్క సాధ ఠీక్ సే మేల్జేల్ నహీ రఖ్ పాతా హై. ఇక లడక్క సమస్య హై వ్యవహార సంబంధి సమస్య. బచ్చే మే పహలీ భావన హై ఉత్సాహ. కితాబేం కహానియా ఉపన్యాస. పహలీ భావన అంటే ఏంటండి, మొట్టమొదటి మానసిక ఆనందాన్ని ఉత్సాహ రూపంలో, ఉత్సాహం నుంచి ఆనందం మరియు విచారంగా 3 నెలల తర్వాత డివైడ్ అవుతాయి. సో మొట్టమొదటి భావన ఏంటి అంటే పిల్లల్లో ఉత్సాహాన్ని చెప్తున్నాము. నెక్స్ట్ ఎమోషనల్ డెవలప్మెంట్లో వస్తుంది ఇది. అలాగే
కితాబే కహానియా ఉపన్యాస ఆది పడ్నేసే బచ్చో మే దూసరం కే సాత్ సంబంధ స్వయం కి భావన వికసిత్ హోతా హై ఆదర్శ ఆత్మ అవధారణ ఆదర్శ ఆత్మ అవధారణ నోమ్ చామ్స్కీ కే అనుసార ప్రత్యేక వ్యక్తి కే భీతర్ విభజన హై నోమ్ చామ్స్కీ చే ఏం చెప్పారు సార్వభౌమిక భాషా వ్యాకరణ అని చెప్పడం అనేది జరిగింది కదా సో సార్వభౌమిక భాషా వికాబ్ భాషా విభాగ్ బాగా గుర్తుపెట్టుకోవాలి సార్వజనిక భాషా విభాగ్ సార్వజనిక భాషా విభాగ్ అంటేనే నోమ్ చామ్స్కీ భాషాగత సిద్ధాంతము నోమ్ చామ్స్కీ ఇది చెప్పాలి సో ఇక మనోసామాజిక గంభీర స్థితి జిస్మే వ్యక్తి విశ్వసనీయత చూడండి విశ్వసనీయత గుణకు ప్రాప్త కర్ సక్తా విశ్వసనీయత పొందాలి అంటే ఎరిక్సన్ని బేస్ చేసుకుని భూమికకి పహచాన్ ఏమో భూమికకి సువిధాలోకి వస్తుంది నెక్స్ట్ ఇక ఐసా చరణ జహాన్ ఇక ఐసా చరణ్ జహాన్ ఆప్ వస్తువుకే బారే మే వస్తువుకే బారే మే తార్కిక రూప్ సే సోచ్ సక్తే హై జబ్ వే విపరీత హో తో తార్కిక రూప్ సే నహీ సోచ్ సక్తే హై యే చరణ్ హై మూర్త ప్రక్షేపణ్ ఎదురుగుండా ఉన్నప్పుడు సమాధానం చెప్తాడు ముగ్గురు వ్యక్తులు ఎదుర్కొండా ఉన్నప్పుడు ఏ వ్యక్తిగా ఉన్నాడో చెప్తాడు పిల్లవాడు దాన్ని తార్కిక ఆలోచన అంటారు మరి తార్కిక ఆలోచన కాకుండా ఆ ముగ్గురు యొక్క గైరాజులో చెప్తాడా అంటే నో ఆన్సర్ నాకేం తెలుసు అంటాడు సో ఇది ముహూర్త ప్రక్షేపణ చరణ్లో వస్తుంది అని అదే ఇక్కడ చూడండి ఇక ఐసా మనం చదివింది కానీ మనం చదివినప్పుడు ఒకలా చదివాం క్వశ్చన్ ఒకలా వస్తుంది ఇక్కడ చూడండి ఇక ఐసా చరణ్ జా ఆ వస్తువుకే బారేమే తప్ప తార్కిక రూప్సే సోచ్ సక్తే హై తార్కిక రూపంలో అంటే ఎదురుగుండా ఉన్న రూపాన్ని ఆలోచిస్తావు కానీ వాళ్ళు గైరాజీర్లో విపరీత వాళ్ళ గైరాజీర్లో వాళ్ళు లేనప్పుడు ఆ తార్కిక రూపాన్ని ఆలోచించలేవు అనేదే మరి ఇక్కడ చెప్ప ముహూర్త ప్రక్షేపణ చరణ్ అని చెప్పాలి ఇక కర్మచారి కా నైతిక స్తర్ జో యహ సోచ్కర్ సంఘటన్కే వికాస్కే లియే కామ్ కర్తా హై సంఘటన్కే వికాస్కే లియే కామ్ కర్తా హై కి ఇక కర్మచారికే రూప్ మే మై యహ ఉస్కి జిమ్మేదారీ హై ముజ్పర్ ఐసీ జిమ్మేదారీ హై కి వహ జిస్ సంఘటన్కే లియే కామ్ కర్తా హై ఉస్కే వికాస్ మే యోగదాన్ దే నా కి అధికార్ ద్వారా దండిత్ కియా జాయ్ సో ఒక ఆఫీసర్గా పనిచేసేవాడు ఒక ఆఫీసర్గా పనిచేసేవాడు తన దగ్గర ఉన్న వర్క్స్ మీద మరి ఆ ఆఫీస్ని ఆ యొక్క యూనిట్ని డెవలప్ చేయాలి అంటే ఆ కంపెనీని డెవలప్ చేయాలి అంటే నేను వీళ్ళతో ఫ్రెండ్లీగా మనసు ఫ్రెండ్లీగా ఉండాలి ఫ్రెండ్లీగా అంటే ఒక నీతి నిజాయితీగా తను తన ఉద్యోగ స్థితిని కూడా తక్కువ చేసుకుని ఏమాత్రం కూడా వాళ్ళకి పని చేయకూడదు వాళ్ళతో ర్యాష్గా హాష్గా ప్రవర్తించకూడదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు కాబట్టి చరణ్ సిక్స్ అని చెప్పుకోవాలి ఎరిక్సన్కి అనుసార్ శైశవస్థకి ఉత్తరీ అవస్థమే బాలకు జిస్ మనోసామాజిక సంకట్ కా సామనా కర్న పడతా హై స్వాయత్త సందేహ చూడండి ఎరిక్సన్కి అనుసార్ శైశవస్థలో ఉండే దశ అని గుర్తుపెట్టుకోవాలి అక్కడ స్వాయత్త ఏమైనా సందేశం అనేది అది ఎరిక్సన్ గురించి నేను క్లాస్ చెప్పినప్పుడు తెలుస్తుంది మీకు బచ్చేకి వికాస్కే ఈ శరణ్కు జోక్యం ఆయు కదే ప్రమాదకర వయసు సో ప్రారంభిక బచ్పన్ కాల్ నెక్స్ట్ వికాస పరిపక్వత ఏం సీక్నేకి బీచ్ సంబంధ దర్శనే వాళ్ళ సహి సమీకరణ ఏంటి అంటే వికాస్ ఎఫ్ ఆఫ్ పై పరిపక్వత ఇంటూ సీఖన అనే ఒక వికాస పరిపక్వత సీఖనక సూత్రాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి 15 ఆగస్టుకు ధ్వజారోహణ సమారోహ మే షామిల్ హోనే వాళ్ళ శిక్షక కా నైతిక కదమ హెడ్ మాస్టర్కి నిందాసే బస్నే కే లియే నహి బల్కి రాష్ట్రీయ పర్వమే షామిల్ హోనే అంటే నేషనల్ ఫ్లాగ్ని ఎగరవేయడానికి రాష్ట్రీయ పర్వంలో పండగ రూపాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ తన నీతి నిజాయితీ హై లెవెల్లో ఉంటుంది కాబట్టి సిక్స్ అని చెప్పాము జీన్కో చోడ్కర్
వ్యక్తి కో ప్రభావిత్ కర్నే వాలే ప్రత్యేక కారక సంబంధిత మరి అనువంశికత కాకుండా ఇంకా ఏమున్నారా అంటే పర్యావరణ కూడా ఉన్నాయి. ఇక మనో సామాజిక దుర్దశ జిన్మే ఇక వ్యక్తికి సంరక్షణ గుణ ప్రాప్తకర్త అంటే ఉత్పాదకత స్థిరత ఎరిక్సన్కి సంబంధించిన సిద్ధాంతం అది. అలాగే ఇక లడికి అప్నే ఖిలౌనేకో నహారహీ హై ఖిలారహీ హై పియాజే కే అనుసార్ ఇక లడికి ప్రీ లాంఛీచరణ్ మే హై. నిమ్నలిఖిత్ మే సే కిసే వంశానుగత కహా జాతా హై. ఫ్రాన్సిస్ గాల్టన్కో వంశాన్ని అంటే అనువంశికతను కొంతమంది సపోర్ట్ చేశారు, పర్యావరణాన్ని కొంతమంది సపోర్ట్ చేశారు. అందులో ఫ్రాన్సిస్ గాల్టన్ అనువంశికతకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. బచ్చేకి భాష వికాస్ కా పహలా చరణ్ హై. భాష ఈ పూర్వ అవస్థ బచ్చేకి భాష వికాస్ కా పహలా చరణ్. భాష ఈ పూర్వ అవస్థ ప్రాగ్ భాష దశ అంటాం దీన్ని. వైజ్ఞానిక జీనో అనే కాకి బచ్చే భాష ఆంతరిక శక్తి వచ్చే భాష ఆంతరిక శక్తి చామ్స్కి డౌట్ లేదుగా భాష ఆంతరిక శక్తి చామ్స్కి. ఎరిక్సన్కి అనుసార్ హై స్కూల్ మే బచ్చే ఇస్ కఠిన సామాజిక స్థితిగా సామనా కర్తే హే. భూమికకి పహచాన్ ఏం భూమికా శ్రమ్. నెక్స్ట్ వ్యక్తిత్వ వికాస్కే చరణ్ మే వికాస్కి తథాకథిత సమాయోజన అవస్థ హే మధ్య ఆయు అవస్థ. సో ఇది మనకి సంబంధించింది కాకపోయినా మనం చూడాల్సిందే. ఒక బిట్ రూపంలో ఇక్కడ రావడం అనేది జరిగింది. అట్లానే జబ్ బోతల్సే దూత్ పీనా పీనే వాళ్ళ బచ్చాకో ఇక గిలాస్ మే దూత్ దేతే జాతే హై తో పహలే ఉసే పురానే తరీకేసే చాట్నా యా చూసేకి కోశిష్ కర్నే ఫిర్ నయ గిలాస్కి గిలాస్ సే పీనేకి సీఖనే మే సంజ్ఞానాత్మక ప్రక్రియ. పాలసీసే ఇచ్చాము తను తనని పాత పద్ధతిని వదిలి కొత్త పద్ధతికి మార్చుకున్నాడు కాబట్టి అనుగుణ్యత సంగతి అంటాము. సో ఇది సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఎగ్జాంపుల్ ఉంది కదా డైరెక్ట్గా. సో అన్నీ కూడా ఎగ్జాంపుల్ డైరెక్ట్గా ఉన్నాయి లేదా డెఫినేషన్ అయినా ఉంటుంది, కానీ దాన్ని బిట్ టైప్లో ఇట్లా ప్రజెంట్ చేయాలి. అంటే కాన్సెప్ట్తో పాటుగా మనకి గుర్తుండాల్సిన అంశాలు ఏంటి అంటే కాన్సెప్ట్తో పాటుగా మనకి గుర్తుండాల్సింది సైడ్ హెడ్డింగ్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుండాలి. టాపిక్ యొక్క హెడ్డింగు మెయిన్ హెడ్డింగు గుర్తుండాలి. ఇక కేల్ జిస్మే బచ్చా ఖిలౌనే కా ఆదాన్ ప్రదాన్ కియే బినా ఏక్ దూసరేకి నకల్ కర్నా జారీ రఖతే హే. సమానంతర ఖేల్ సమానంతర క్రీడలు సమానంతర క్రీడలు అని చెప్తున్నాము. సమానంతర క్రీడల్ని మరి సహకారి క్రీడలు కూడా సమానంతర వేరు సహకారి వేరు అది గుర్తుపెట్టుకోండి. ఏకాంతర సమానంతర సహకారి ఓకే. వికాస్కే లియే అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ఆదాన్ ప్రదాన్ కియే బినా ఏక్ దూసరేకి నకల్ కర్నా జారీ అంటే ఆడుకోవడంలో వాళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళు సపోర్ట్ చేసుకోరు. ఆడు ఇలా ఆడాడు నేను ఇలా ఆడాలి అంటే సమాంతర క్రీడల్లో జరిగే వ్యవస్థ అది, కాబట్టి సమాంతర ఖేల్ అంటున్నాము. నెక్స్ట్ వికాస్ ఖేల్ ఏ జిమ్మేదారు కై ప్రక్రియాయం శిశువుకి అందర్ ఈ హోతీ హే. ఆర్ అచానక్ ఎక్ దిన్ వే భారీ రూప్ సే స్పష్ట హీ స్పష్ట హో జాతీ హే. ఇస్మే వికాస్ కా సిద్ధాంత హై వికాస్ సంచయీ హోతా హై. నెక్స్ట్ పియాజేకి సంజ్ఞానాత్మక అవస్థ పియాజేకి సంజ్ఞానాత్మక అవస్థ జా మా మౌజూద్ నా హోనే పర్ భీ మా బచ్చా అప్ని మాకి తలాష్ షురూ కర్తా హై. తల్లి లేనప్పటికీను వెతుకుతున్న పిల్లవాడు ఏ చరణము అంటే సంవేది చరణ్ అని చెప్పుకోవాలి, సంవేది ఉత్తేజన చరణ్. అలాగే నెక్స్ట్ నోమ్ చామ్స్కీకి అనుసార్ నిమ్నలిఖిత గలత్ భవిష్యాన్ని గలత్ కంటే కరెక్ట్ అయినవి చదవండి. నోమ్ చామ్స్కీ ఏం చెప్పారు బచ్చే భాషా సీఖనేకి క్షమతకే సాత్ పైదా హోతే. పిల్లల్లో మరి పుట్టుకతో భాష నేర్చుకునే క్షమత ఉంటుంది. ప్రత్యేక వ్యక్తిత్వకే మే ఇక సార్వభౌమిక భాష ఘటక హోతా హై. ఒక లక్కముద్ద లాంటిది ఉంటుంది ప్రతి వ్యక్తిలో కూడా. భాషా ఈ సంరచన బచ్చేకి బుద్ధి అంకితో జాతీయ
నెక్స్ట్ చూడు, మనో సామాజిక వికాస్ కా సిద్ధాంత్ కిస్నే ప్రతిపాదన కియా, మనో సామాజిక వికాస్ చెప్తున్నాం కదా ఎరిక్సన్, బచ్చే నయ్ చీజో కా ఆవిష్కార్ కర్నేమే, బచ్చే చూడండి ఇక్కడ బచ్చే నయ్ చీజో కా ఆవిష్కార్ కర్నేమే కర్నేకే లియే పూర్వ జ్ఞాన్ కా ఉపయోగకర్తే హే, ఎక్కడ జ్ఞాన నిర్మాణంలో మరి ఇది జరుగుతుందండి. అట్లానే నెక్స్ట్ మరి చూసినట్లయితే ఎక్ బచ్చేకి సైకిల్ చలానేకే లియే ఆవశ్యక హే, సైకిల్ నడపాలి అంటే ఏం కావాలి, ఖచ్చితంగా సీఖన కావాలి, సీఖన అభ్యాస్ కావాలి, అభ్యాస్తో పాటు ఏం కావాలి పరిపక్వత కూడా ఉండాలి. నెక్స్ట్ సంజ్ఞానాత్మక చరణ్ జిస్మే, సంజ్ఞానాత్మక చరణ్ జిస్మే పూర్వ వైచారిక అంతర్జ్ఞాన చరణ్ షామిల్ హోతా హే ప్రీలాంచే చరణ్, అలాగే ఎది తుమ్మేరే సాత్ ఖేలోగే తో మై తుమే అప్నే ఖేల్ మే షామిల్ కరుంగా, ఏ లడ్కీ కా నైతిక చరణ్ హై, లడ్కీ కా నైతిక చరణ్ హై దేంట్లో సహజ సంతోష అనుకూలన ఏం వాద్య అభివన్యత, స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 స్టేజ్ 4 స్టేజ్ 5 స్టేజ్ 6లో మరి హెడ్డింగ్స్ చదవాలి, ఇక్కడ హెడ్డింగ్స్ని వాడడం అనేది జరిగింది. అలాగే మరి ఆయా కాలాల్లో హెడ్డింగ్స్ని వాడడం రెండో దాంట్లో కదా ఆనందాన్ని అనుభవించేది గిఫ్ట్, నువ్వు ఇది ఇస్తానంటే నేను ఇది చేస్తాను అనేది సహజ సంతోష దశ అని గుర్తుపెట్టుకోండి. నిమ్నలిఖిత్ మేసే కౌన్సా ఎరిక్సన్ ద్వారా వర్ణిత మనోసామాజిక సంకట్సే సంబంధిత హై, అన్నీ ఉన్నాయే మరి ఉన్నాయి అంటూ చూసుకోండి. పహల్ కదమీ అంటాము, అలాగే అపరాధ బోధక, ఈమాందారి, హతాశ, విశ్వాస, అవిశ్వాస్, ఇవి ఆ యొక్క కాలంలో ఒక టేబుల్ ఇస్తాను చదువుతురు కానీ ఎరిక్సన్కి సంబంధించి. నిమ్నలిఖిత్ మేసే కౌన్సా వికాస్ కా సిద్ధాంత హే, వికాస్ సిద్ధాంతం ఏమిటి అని చెప్పి అడిగాడు. వృద్ధి ఔర్ వికాస్ సభీ చరణం మే సమాన్ మత్ హోతే హే, చూడండి వృద్ధి ఔర్ వికాస్ సభీ చరణం మే సమాన్ నహీ హోతే, అన్ని చరణాల్లో ఒకే రకంగా ఉంటాయా వృద్ధి మరియు వికాసము, సమాన అయి హోతే, ఒకదాని ఒక్కో చోట అభివృద్ధి ఎక్కువ జరుగుద్ది, ఒక్కో చోట వికాసం ఎక్కువ జరుగుద్ది, అన్ని చోట్ల రెండు సమానంగా ఉంటాయా, ఉండవు కదా. నెక్స్ట్ మోటార్ కౌశల్ సీక్నేకే లియే ఏక ఆదర్శ చరణ్ హే ప్రారంభిక బచ్పన్ కాల్, మోటార్ చలన కౌశలాలు అంటాం దాన్ని పూర్వ బచ్పన్ కాల్. ఎరిక్సన్ చూడండి, ఎరిక్సన్ ద్వారా ప్రస్తావిత ఏక సిద్ధాంత హే మనో సామాజిక వికాస్ కా సిద్ధాంత, రిపీటెడ్గా వస్తాయి బిట్లు చూడండి, ప్రాక్టీస్ గురించి రిపీట్ అయినా సరే మనం అవన్నీ కూడా చూసుకోవాలి. రేపు ఇవే బిట్స్ మళ్ళీ ఎగ్జామ్లో ఇవ్వడం అనేది జరుగుతుంది, బయహార్ చేసి రాయొద్దు, కాకపోతే బిట్ స్టైల్ మారుతుంది, లేకపోతే ఆప్షన్స్ మార్చవచ్చు, లేకపోతే జంబ్లింగ్ చేయొచ్చు, బిట్ని వెనకాల నుంచి ముందుకు అడగచ్చు, ఎలా అయినా అడగచ్చు, యాజ్ ఇట్ ఈస్ అడగచ్చు. సో మీరు ఎగ్జామ్లో స్కోరింగ్ చేయడానికి అని చెప్పి నేనేం చెప్పట్లా, ముందు అసలు ఎలా ఉంది ఏ రకంగా ఉంది అనేది ప్యాటర్న్ మనకి తెలియాలి అని చెప్పి మరి మీరు చదివిన అంశాలన్నీ కూడా ఒక ఆర్డర్లో ఇక్కడ ఇప్పుడు ఏర్పడతాయి. శిశువుకే జన్మకే బాధ, శిశువుకే కార్యమే యోగ్యత జటిలత ఔర్ కౌశల్ వికాస్ మే ధీరే ధీరే వృద్ధి హోతీ హే, వికాస్ అని చెప్పి చెప్పడం వికాసంలోనే, మరి వ్యక్తి పర్యావరణకే ప్రభావంకి అవధి హే గర్భధారణ సే లేకర్ మృత్యు తక్, గర్భధారణ నుంచి మృత్యు వరకు కూడాను పర్యావరణ యొక్క ప్రభావం ఉంటూనే ఉంటుంది. అప్పుడు సోషియోమెట్రిక్ స్థితిసే బాహర్కే వచ్చేసే సోషియోమెట్రిక్ స్థితి మే కే బారే మే జాగృత ఘటన్ కా చరణ్ హై, ఉత్తరీ బచ్పన్ అని మనం ఇక్కడ
చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఉత్తరీ బచ్పన్కాల్లో మరి దీన్ని మనం ఏమని చెప్తున్నాము, సోషియోమెట్రిక్ అంటే సాంఘిక మితి అని అర్థం. సాంఘిక మితి స్థితి కాకుండా కాకుండా ఇతరుల సాంఘిక మితి స్థితి అని అర్థము సోషియోమెట్రిక్ అంటే. సోషియోమెట్రిక్ అంటే సమాజంలోకి వెళ్ళే ముందు ఏ రకంగా ఉంటాడు అని. చరణ్ జహా కార్య యొక్క మూల్యాంకన శారీరక పరిణామంకే ఆధార పర్ నైతిక రూపసే కియా జాతా హై అంటే ఆజ్ఞాకారిత దండ సే భష్ణకాచరణ్ అని చెప్పుకోవాలి మనం. అలాగే నిమ్నలిఖిత్ మేసే కౌన్ వికాస్కి గైర్ విశేషత హై వికాసానికి సంబంధించనిది అని అర్థం. గైర్ విశేషత అంటే కిసి విశేషత తక్ సీమితరైన అనేది రాంగ్ ఆన్సర్. ఇక్కడ వికాసం అనేది గుణాత్మకమైంది, వ్యాపకమైంది. వికాసం అనేది ఆంతరిక క్రియ అని కూడా మనం చెప్పుకున్నాము. కిసి వ్యక్తి మే శారీరక ఆత్మ చెవి ఏం మానసిక ఆత్మ చెవికి పరిపక్వతకి అవస్థ హే కిషోర్ అవస్థ. ఎరిక్సన్ కే అనుసార్ జో లోగ్ సమాజ్ కే లియే ఉపయోగ రచనాత్మక ఉత్పాదక గతివిధియో మే సంలగ్ హోతే హై వే మనోసామాజిక స్థితి మే హోతే హై ఉత్పాదకత ఏం స్థిరత. అలాగే ఎక్ బచ్చే కా నైతిక స్తర యహ హై కి ఎది ఐస్ క్రీమ్ దీ జాయే తో వహ పడాయి కరేగా. ఐస్ క్రీమ్ ఇస్తానంటే చదువుతున్నాను అంటున్నాడు, సినిమాకి వెళ్తానంటే హోంవర్క్ చేస్తాడు. చరణ్ టూ పూర్వ పారంపరిక దశ అదీది ఒకేలా ఉంటాయి కానీ ఎగ్జాంపుల్ మారింది. వికాస్కి ఓ అవస్థ జా వ్యక్తికి సామాజిక వికాస్గా ప్రారంభమవుతాయి ప్రారంభిక బచ్చన కాల. నెక్స్ట్ ఎరిక్సన్ కే అనుసార్ కిషోర్ బచ్చోకో కిషోర్ బచ్చోకో జిస్ మానో సామాజిక సంకట్ కా సామనా కన్నా పడతా హై భూమిక పహచాన్ ఏం భూమిక శ్రమ. గైర్ మానసిక వికాస్ కారక హై శారీరక వికాస్. శారీరక వికాస్ అనేది వికాసంలోకి వస్తుందా కాదు, భాష వికాసం ధ్యాన విచార ఇవన్నీ వికాసంలోకి వస్తాయి. శారీరక వికాస్ అనేది గైర్ మానసిక వికాస్, అది మానసిక వికాసం కాదు శారీరక వికాసం అనేది. అలాగే జబ్ ఎక్ బచ్చా జిస్నే కభీ హవాయి జహాజ్ నహి దేఖా వో పతలీ పహలీ బార్ ఆకాశ్ మే ఎక్ హవాయి జహాజ్ దేఖతా జబ్కి ఎక్ సఫేద్ పక్షీ కే రూప్ మే పహచాంతా జిస్కా సంజ్ఞానాత్మక ప్రక్రియ హై శాంసీకరణ్. అంటే ఒక కుక్కని చూసి గాడిద అనుకున్నాడు, ఒక కుక్కని చూసిన అనుభవంతో గాడిదని చూసి కూడా దానికి నాలుగు కాళ్ళు ఉన్నాయి ఒకతోకు ఉంది అని చెప్పి గాడిదని కూడా కుక్క అని అనుకోవడంలో శాంసీకరణ ఉన్నట్లయితే, అట్లానే ఒక విమానాన్ని చూసి అప్పుడే చూసిన విమానాన్ని చూసి పక్షిని చూసిన అనుభవంతో విమానాన్ని పక్షి అనుకోవడం కూడా శాంసీకరణమే అవుతుంది. ఎగ్జాంపుల్ మారుతుంది, క్లియరా? సో అదండి. నెక్స్ట్ మానవ అధికారోక సమ్మాన్ కరే ఆర్ దయా హత్యకు బీమార్ వ్యక్తికి నిర్ణయ పర్ చోడ్దే ఇది ఆవశ్యక హోతో. చూడండి ఇక్కడ లైక్ ఆవశ్యక హోతో సమాజ్కే కళ్యాణ్కి లియే ప్రాసంగిక కానూనన్ సంశోధన కరే. రాజ్యాంగాన్ని అవసరం ఏర్పడినప్పుడు రాజ్యాంగాన్ని సైతం మార్చగలిగే క్యాపబిలిటీ దేంట్లో ఉంటుంది అంటే స్టేజ్ ఫైవ్లో ఉంటుంది. అంటే మార్చగలగాలి అని చెప్పి చెప్తాడు. మెర్సీ కిల్లింగ్ అనేది ఉంది కదా స్టేజ్ ఫైవ్ మెర్సీ కిల్లింగ్, సో అదే చెప్తున్నాడు. బీమార్ వ్యక్తిక నిర్ణయం బీమార్ వ్యక్తి పర్ చూడదే మెర్సీ కిల్లింగ్ అంటున్నాం. అలాగే పియాజేక పరికల్పిత కార్పొరేట్ భేద్భావ్ కా సంజ్ఞానాత్మక ఘటన హై సార్ ప్రణోదన చరణ్ అని చెప్తాము. పహలా అపరాధ చూడండి, పహలా వర్సెస్ అపరాధ మనోరోగ సంబంధి కఠినాయి. మనోరోగ సామాజిక సామాజిక సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని మరి పహలా అపరాధ అనేది ఏ ఏజ్లో ఉంటుంది అంటే 3-6 ఒక టేబుల్ ఇస్తాను చదువుతారు అని చెప్తున్నాను. నెక్స్ట్
అప్రశిక్షిత బల్కి పర్యావరణ కా ప్రభావ కా వికాస్ జో సమయ ఔర్ ఉమ్ర కే సాథ్ ఆతా హై పరిపక్వత సమయాన్ని బట్టి ఏజ్తో బట్టి వచ్చేది. బచ్చోకి వికాస్ కి అవస్థకు పూర్వ ముఠా అవస్థ కైతే పూర్వ ముఠా దశ ప్రారంభిక బచ్పన్ కాల్ పూర్వ ప్రారంభిక చూడండి పూర్వ పారంపరిక స్థర్ కే చరణ్ దో మే బచ్చేకి విశేషత ఎలా ఉంటుంది? పురస్కార్ ప్రాప్త చరణ్ టూలో పురస్కార్ ప్రాప్త కర్నేకే లక్ష్యకే సాత్ వ్యవహార్. సో ఏదైనా గిఫ్ట్ ఇస్తేనే నేను పనిచేస్తాను అంటాడు చరణ్ టూలో. అపరివర్తన్ జో వ్యక్తి మే అఖండ హే అభివృద్ధి అని చెప్తున్నాము. అభివృద్ధి వికాస్ కా జ్ఞాన శిక్షకోకి ఇస్కి సమజ్ దేతా హే విద్యార్థియోకే వ్యక్తిత్వకి భిన్నత. రైట్, ఏక మనోవైజ్ఞానిక జిస్నే కహా కి బచ్చే అప్నే ఆస్ పాస్ కి దునియా కా పతా లగాతే హే ఔర్ ఉన్ అనుభవం కో మాధ్యమ్ సే జ్ఞాన్ నిర్మాణ్ కరే హే. పియాజీ చెప్పడం అనేది జరిగింది. అలాగే కోల్బర్గ్కి అనుసార్ బచ్చం మే నైతిక వికాస్ ఇస్ ప్రకార్ హోతా హే ఛే చరణ్ ఏవం తీన్ స్తర్ టోటల్గా అడిగాడు. ఇక్కడ ఏక సిద్ధాంత జో బతాతా హే కి బచ్చోకి వికాసాత్మక గతివిధియో జైసే యోజనాయం బనానా ఏవం కార్వాయీకరణ పహల్ వర్సెస్ విఎస్ పడాలి అక్కడ, విఎస్కి బదులు బనాం పడింది అక్కడ. సో పహల్ వర్సెస్ అపరాధ్ అనేది ఏ స్టేజ్లో ఉంటుంది ఎరిక్సన్ అనుసరించి అంటే మనో సామాజిక వికాస సిద్ధాంతానికి సంబంధించింది. ఎప్పుడు కూడా రెండు పదాలు విఎస్ బేస్ చేసుకుని రెండు పదాలు వచ్చాయంటే అది మనో సామాజిక వికాస్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎరిక్సన్కి అనుసార్ మనో సామాజిక అవస్థ జిస్మే అంతరంగత కఠిన హోజాతి హే వయ ఏకాంత పూర్వ వయస్క అవస్థ హే. నెక్స్ట్ వీకైతే ప్రత్యేక మనుష్యమే ఏక సార్వభౌమిక భాషా ఘటక హోతా హే, చామ్స్కి చెప్పిందే కదా. అలాగే కోల్బర్గ్ నే జిసే ఆత్మస్వీకృతి సిద్ధాంత నైతికత కహా హై ఉస్కా స్థర్ హై ఉత్తర పారంపరిక నైతికత పియాజే కే అనుసార్ పూర్వ ప్రాథమిక అవస్థ అసీమిత్ హోతి హై భౌతికత. అలాగే నిమ్నలిఖిత్ మే సే ఏక ఉత్తరాధికారి హై జో గ్రెగర్ మోడల్ అని చెప్పి చెప్తాము. అలాగే గాయత్రి మానసిక రూపే వికలాంగ హై ఇస్కి భాషా కా వికాస్ ప్రభావిత్ హోతా హై. వికాస్ సూత్ర ఇస్కా సంకేత హై ప్రభావిత్ నహీ హోతా అని చెప్పుకోవచ్చు. మానసిక రూపే వికలాంగ అంటే భాష కూడా ఖచ్చితంగా సరే ప్రభావిత్ నహీ హోతా అని చెప్పి చూసుకోండి. విభిన్న వికాసోకే అంతఃసంబంధ జారీ రక్తే హై అదే కరెక్ట్, నహీ హోతా అని పెట్టుకోవాలి, వికాస్ ప్రభావిత్ నహీ హోతా అని పెట్టుకోవాలి. నెక్స్ట్ చింతన్ ధ్యాన్ ఏం సమస్య సమాధాన్ ఇస్కే అంతర్గత ఆతే హేం మానసిక వికాస్కే అంతర్గత ఆతే హేం. సో ఇక్కడికి 100 బిట్స్ని కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ మీకు ఈ ఇంకొక మొత్తం 300 బిట్స్ ఇవి, నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క ఇంకొక 100 బిట్స్ని మనం డిస్కస్ చేసుకుందాము. ఓకే, థ్యాంక్ యూ. అలానే పీడిఎఫ్ని షేర్ చేయండి గ్రూపుల్లో అంటున్నారు. ఎప్పుడు షేర్ చేయాలి అనేది అయినో నాకు తెలుసు, గ్రూప్లో ఎప్పుడు షేర్ చేయాలి అనేది నేను చెప్తాను నాకు తెలుసు.
ఎవరూ కూడా దయచేసి పీడిఎఫ్స్ని, యాక్చువల్గా మీరు నాకేంటి అంటే ముందు అసలు కాన్సెప్ట్ ఏంటి అనేది మీకు తెలియాలి, మీ యొక్క డైన్మాని దూరం చేయాలి అని చెప్పి నేను చెప్తున్నాను. పీడిఎఫ్ని ఎవరు అప్పుడే ఎవరు అడగవద్దు. షేర్ ఎప్పుడు చేయాలి, మీకు ఈ వర్క్ ఎప్పుడు ఇవ్వాలి అనేది నేను చెప్తాను. సో అప్పటి వరకు ముందు ఈ ఏంటి అసలు ఆ బిట్స్ ఏంటి అనేది ఒకటికి రెండు సార్లు ఇక్కడ వీడియోలో నేర్చుకోండి. మొత్తం 3 వీడియోసే కాదు, మొత్తం ఇక్కడికి వచ్చేసరికి మరి చాలా మొత్తం 5 టాపిక్స్ అని చెప్పాం కదా, 5 పార్ట్స్ను కలిపి మీకు పీడిఎఫ్ని ఇస్తాను. ఒక్కొక్క సందర్భం అసలు యాక్చువల్గా రిలీజ్ చేయకూడదు అనుకున్నాను, మరీ కొద్దిగా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు, మాకు చదివింది అర్థం కావట్లేదు, చదివింది ఇట్లా ఉంటాయని చెప్పి నేను మీకు చెప్పడం వరకే. సో పీడిఎఫ్ ఎవరు కూడా అడిగే ఒపీనియన్ అప్పుడే పెట్టుకోవద్దు. అది కూడా నో డౌట్, ఇందులో మొత్తం టాపిక్స్ అన్నీ అయిన తర్వాత ఎవరైతే మెటీరియల్స్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే పీడిఎఫ్ షేర్ చేయడం అనేది జరుగుతుంది. మెటీరియల్ ఎవరైతే పర్చేస్ చేసి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ పీడిఎఫ్ని నేను షేర్ చేయడం అనేది జరుగుతుంది. అది కూడా గ్రూప్లో మాత్రమే జరుగుతుంది. మరి మెటీరియల్ పర్చేస్ చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు వీడియోస్ని ఫాలో అవ్వడమే. సో లేదు అంటే ఈ సైకాలజీకి సంబంధించిన బిట్స్ అన్నీ కూడా ఒక కాస్ట్ ఆఫ్ వాల్యూ పెట్టి పీడిఎఫ్ రూపంలో పంపించడం అనేది జరుగుతుంది. ఎవరికండి అది మెటీరియల్ ఎవరైతే పర్చేస్ చేయలేదో డెఫినెట్లీ మొత్తం అన్ని టాపిక్స్ మీద కూడా నెంబర్ ఆఫ్ బిట్స్ సైకాలజీ మీద తయారు చేసి దానికి ఒక ఆ పీడిఎఫ్ ఫైల్ మీకు పంపిస్తాము. ఒక మినిమం ప్రైస్ అనేది ఒకటి పెడతారు, ఆ మినిమం ప్రైస్ చెల్లించి మీరు ఆ పీడిఎఫ్ ఫైల్ని పొందడం అనేది జరుగుతుంది. ఇది పీడిఎఫ్ మీద ఎవరైతే గ్రూప్లో ఉన్నారో వాళ్ళు మనకి మెటీరియల్ తీసుకుని ఫాలో అవుతున్నారో డెఫినెట్లీ వాళ్ళందరికీ కూడా ఈ పీడిఎఫ్ నేను గ్రూప్లో షేర్ చేయడమే కాకుండా దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఆల్రెడీ నేను ఇస్తున్నాను. సో అది ఫాలో అవుతారు. అలానే ఇంకా దీని మీద ఏమైనా డౌట్స్ గట్టా ఉంటే దాన్ని మనం ఫాలో చేసుకుంటాము. అదొకటి మైండ్లో పెట్టుకోండి. దయచేసి పీడిఎఫ్ అంత కంగారు పెట్టద్దు, అవ్వదు. ఆల్రెడీ 2 టాపిక్స్ అయినాయి, ఇంకా మేజర్లీ 3 టాపిక్స్ ఉన్నాయి, అప్పుడే అవ్వవు. ఒక 1 వీక్ 10 డేస్ పడుతుంది. ఈ 1 వీక్ 10 డేస్ లోపు మొత్తం అన్నీ అయిన తర్వాత ఒక ఫైల్ కింద తయారు చేసి అప్పుడు షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఇచ్చేయండి అది ఇచ్చేయండి అని చెప్పి ముక్కలు ముక్కలుగా అడగద్దు మీరు, నేను ఇవ్వను కూడాను. మీరు అడిగే కొలిది ఇంకా లేట్ అవుద్ది. సో అది మైండ్లో పెట్టుకోండి. సో పీడిఎఫ్ గురించి, అలాగే ఎవరైతే మరి మెటీరియల్ పర్చేస్ చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అంటే డెఫినెట్లీ మొత్తం అన్ని టాపిక్స్ అన్నమాట, అంటే సైకాలజీ వికాస్ కావచ్చు, లేకపోతే సీఖనా కావచ్చు, లేకపోతే మానసిక స్వాస్థ కావచ్చు, మొత్తం సైకాలజీ అన్ని టాపిక్స్ మీద వీలైనంత వరకు ఇన్ని ఉంటాయా అన్ని ఉంటాయా అని క్వశ్చన్లు అక్కర్లా. ఆల్రెడీ వికాస్లోనే 300 బిట్లు ఉన్నాయి, అట్లానే సీఖనాలో సీఖనా అంటే పార్ట్2లో ఒక అప్రాక్సిమేట్లీ ఒక 450 బిట్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఉన్న టాపిక్స్ లైక్ వ్యక్తి అధ్యయన పద్ధతిలో ఒక అప్రాక్సిమేట్లీ ఒక 100 బిట్లు ఉంటాయి, అట్లానే మానసిక స్వాస్థ అనే బిట్లలో ఒక 300 బిట్లు ఉంటాయి. ఇట్లాగ మొత్తాన్ని కలిపితే ఎంత అవుతుందో చూసుకోండి, దాదాపుగా 1500 బిట్లు ఓన్లీ దేంట్లోనండి, సైకాలజీ టాపిక్లో. అది కూడా బిట్లు చదవమని నేను చెప్పడం లేదు. నేను చెప్పేది ఏంటి అంటే ఖచ్చితంగా మీరు టాపిక్ చదివిన తర్వాత బిట్లని చదవాలి, అది గుర్తుపెట్టుకోండి.